పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గణేశుడి నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచారు. ట్యాంక్ బండ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హుస్సేన్ సాగర్ కు గణనాథుల వాహనాలు భారీగా క్యూ కట్టాయి. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అరుణ, సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పూర్తిగా సాగర తీరం అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సాగర తీరంలో మూడు వైపులా కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు ట్యాంక్ బండు, మరోవైపు ఎన్టీఆర్ మార్గు, మరోవైపు పీపుల్స్ ప్లాజా, మూడు వైపులా కూడా క్రేన్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా 40కి పైగా క్రేన్లను ఇక్కడ సిద్ధం చేశారు. భారీ గణనాథులందరినీ అన్నింటినీ కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. సామూహిక గణేష్ నిమజ్జన సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఇటు జిహెచ్ఎంసీ, ఇటు జలమండలి, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గణేష్ సామూహిక గణేష్ నిమజ్జనానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే గణనాథులను తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి గణనాథుణ్ణి గంగమ్మ ఒడిలో చేర్చేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎప్పటికప్పుడు గణనాథులను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిన తర్వాత వాటి వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హెచ్ఎండిఏ అధికారులు, మరోవైపు జలమండలి అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వ్యర్థాలను తీసివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, సాగర తీరం మూడు వైపులా కూడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, గణనాథులకు సంబంధించి ఎప్పటికప్పుడు వ్యర్థాలను తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ మార్గ్, మరోవైపు చూసుకుంటే ట్యాంక్ బండ్, ఇంకోవైపు పీపుల్స్ ప్లాజా, మూడు వైపులా కూడా 40కి పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకుంటే సంజీవయ్య పార్క్ పక్కనే ఒక బేబీ పౌండ్ కూడా ఏర్పాటు చేశారు. 5 ఫీట్ల కంటే తక్కువ ఉన్న గణనాథులన్నింటినీ కూడా అక్కడ నిమజ్జన బేబీ పౌండ్లో నిమజ్జనం చేస్తున్నారు. మొత్తం మనం చూసుకుంటే దాదాపుగా 70కి పైగా గణనాథులను నిమజ్జనం చేయడానికి పౌండ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా గణేష్ నిమజ్జన సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి భాగ్యనగర ఉత్సవ సమితి, జిహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అరుణ, రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.